తిరుమలలో విషసర్పాలు ఎక్కడ కనిపించినా క్షణాల్లో అక్కడ ప్రత్యక్షమవుతారు. ఎక్కడ పాములు కనిపించినా దాన్ని పట్టి అటవీ ప్రాంతంలో వదిలే ప్రయత్నం తిరుమలలో ఉన్నటువంటి భాస్కర్ నాయుడు చేస్తున్నాడు. అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి విషసర్పాల నుంచి భక్తులని, అదేవిధంగా టీటీడీ సిబ్బందిని ఎల్లప్పుడూ కూడా తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, నిజంగా మిమ్మల్ని స్నేక్ మ్యాన్ అనొచ్చు. ఎన్ని సంవత్సరాల నుంచి పాములు పడుతున్నారు? దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి నేను ఈ పని చేస్తున్నాను. తిరుపతి అయితేనేమో, తిరుమల అయితేనేమో, అన్ని ప్రాంతాల్లో ఎవరు ఫోన్ చేసినా, ప్రతి ఒక్కరు ఫోన్ చేసినా ప్రతి ఒక్కరికి స్పందిస్తూ, నా వంతు కార్యక్రమం అంటే ఇది వెంకటేశ్వరరావు ఎవరికి ఈయన అవకాశం కాబట్టి నాకు ఇచ్చాడు కాబట్టి దీన్ని అందరికీ సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ పని చేస్తున్నాను. టీటీడీ ఎంప్లాయ్ మీరు? అవును, టీటీడీ ఎంప్లాయ్ నేనుంటే 82లో తిరుమలకు ఫుట్పాత్లు నడిచి వెళ్ళిపోయి ఏదో క్యాజువల్ లేబర్ చేరి ఒక 8 ఏళ్ళు అట్లే క్యాజువల్ లేబర్గా చేరి 88లో నాకు టైం స్కేల్ ఇచ్చారు, అప్పుడు పర్మనెంట్ చేశాను. టీటీడీలో మీకు వృత్తే పాములు పట్టడం? లేదండి, నేను మామూలుగా ఈ మేస్త్రిగా ఉండి పనిచేస్తున్నాను. నా దగ్గర ఒక 60 మంది పనిచేస్తున్నారు. ఆ చెట్లు కొట్టడం, పాదులు చేయించడం ఇవంతా చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్ల కనపడితే అవి అట్టాట తరివేస్తూ వచ్చాను అనమాట. అది అట్టాట చేస్తూ ఉంటే నెక్స్ట్ ఒక నారాయణగిరి గార్డెన్ చేసేటప్పుడు నారాయణగిరిలో ఒక బిల్డింగ్ చేసిన దానికి, దాన్ని క్లీన్ చేసే దానికి ఇస్తే దాంట్లో కొండచీలు ఒకటి కనపడింది. దాన్ని పట్టేదానికి ఎవరు రావడం లేదు. సరే, నేనే దూరి ఇంకో పిల్లోడు ఒకడు మా జాతన పనిచేయడం, ఇద్దరం పట్టుకొచ్చి రోడ్లు వేసిన తర్వాత పేపర్లు వచ్చి చూసి దాన్ని అప్పటి నుంచి స్టార్ట్ అయింది. రావడం ఇప్పటి వరకు దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ముందుగా మీకు పాములు పట్టే అలవాటు కానీ ఎక్కడా లేదంట? లేదు, నాకు పాములు పట్టే అలవాటే లేదు. పర్మనెంట్ అయిన 10 సంవత్సరాలకు వచ్చింది. 88లో పర్మనెంట్ అయింది, 95 నుంచి మళ్ళీ ఈ పనిలో దిగేసిన. ఈ పనులు ఒకటి చేసుకుంటా ఇది మన పేపర్ వాళ్ళు, మన మీడియా వాళ్ళు బాగా సహకరించారు. నేను కూడా వాళ్ళకి సహకరించి, వాళ్ళు నాకు సహకరించారు. బాగా నాకు హైలైట్ అయిపోయింది. ఇప్పటివరకు ఎన్ని పాములు పట్టుంటారు? 16,000 దాటేసింది. ఓన్లీ తిరుమలలోనేనా? తిరుమల, తిరుపతి కలిపి. మా సంస్థలు, దేవస్థాన సంస్థలు, తర్వాత బయట కూడా నాకు వీలుంటే వెళ్తాను. వెళ్ళి మ్యాక్సిమం నేను పోయే కార్యక్రమం చేస్తా, తప్పనిసరి పోయి చేసి చేసుకొని వస్తాను. అంటే మీకు ఎట్లా పాము ఎక్కడన్నా కనిపిస్తే ఫోన్ చేస్తారా? టీటీడీ వాళ్ళు అయితేనో బయట వెళ్తేనో పాము కనపడతారని నాకు ఇమీడియట్గా ఫోన్ చేస్తారు. ఇమీడియట్గా స్పందించి ఇమీడియట్గా పోయి దాన్ని పట్టి అడవిలో వదిలేస్తాను. ఏంటి ఈ మధ్య ఒక స్నేక్ మిమ్మల్ని ఖర్చిందంట కదా? 22 డిసెంబర్లో అనుకుంటా, అది యూనివర్సిటీ హాస్టల్లో ఫోన్ చేసిన, హాస్టల్లో 11:30 నైట్. ఆ నైట్లో పోయినాడు పిల్లకాయలకు ఫోన్ చేసిన, ఇమారా ట్యాచ్ ఉందంటే ఉండదు అన్నారు. సరే వెళ్ళినాను నేరుగా, కరెక్ట్గా 11:30 టైము. ఆ టైంలో పోయితే కరెక్ట్గా పాము ఉంది, గుడ్డి పెంజరది. లైట్ కింద ఉంది, ఆహా ఇది కిచెన్ రూమ్ పక్కన లైట్ ఉంది, ఆ లైట్ కింద ఈ పాము ఉంది. సరే ఏం చేస్తున్నాడంటే బ్లౌజ్ వేసుకొని వంగేటప్పుడు కరెక్ట్ కరెంట్ పోయింది. ఆ టైంకి కరెంట్ పోవడం ఎగిరి ఇక్కడ కుట్టేసింది. ఇక్కడ కుట్టడం సరామనింది, ఆ సరామనడం విషం వచ్చేసింది. ఇమీడియట్గా వాడిని పిల్లడిని కానీ బండిలో ఎక్కించుకొని నేనే తీసుకొని పోయి నేను అడ్మిట్ అయినా సిమ్స్లో. ఇంకా ఆ నైట్ అంతా ఉన్నాను, కరెక్ట్గా 12:00 కళ్ళు కనపడలే, కళ్ళే కనపడలేదు. ఇదేమో కొద్దిగా సరసరా రసం ఉంది, ఉంది నొప్పి ఉంది, కానీ కళ్ళు కనపడలే. సరే అట్లే వాళ్ళు ఏమి చేసినా తెలియదు, ఎమర్జెన్సీలు చేర్చి దాంట్లో ఇంజక్షన్లు ఇచ్చినారు. ఆ నైట్ అంతా అట్లా ఉన్నాను, తెల్లారకుంది 8కంతా ఏం లేదు, తలకావాలేసిన. ఇంకొక 1 అవర్ అంటే వెళ్ళిపోయింటారు. ఇమీడియట్గా నా భార్య వాళ్ళు పక్కింటి వాళ్ళు వచ్చి చూసుకొని టబక్కని రీఛార్జ్ చేసి ఇమీడియట్గా అమరా హాస్పిటల్లో చేర్చేస్తాను. చాలా సీరియస్ అయిన సిచ్యువేషన్ అప్పుడు మీరు ఉంది కదా? ఫుల్ సిచ్యువేషన్, పోయినా ఇంకా వెళ్ళిపోయినాను అనుకోవడమే. అప్పట్లో నాకేం తెలియదు, వాళ్ళు ఎత్తుకు ఆటోలు ఎక్కించడం అంతే చేయడం, అమరాలో చేర్చడం ఎంత నాకు అసలు తెలియదు. ఎక్కడ తెలుసు అంతే, మళ్ళీ ఏమైంది కూడా తెలియదు. అమరాలో చేర్చిన తర్వాత అక్కడ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి నా ఒంట్లో ఉన్న విషం మొత్తం, బ్లడ్ మొత్తం విషమం అయిపోయింది. దాన్ని అంతా తీసి వేరే బ్లడ్ ఎక్కించారు. అది ఎన్ని రోజులు ఉన్నారు హాస్పిటల్? 19 రోజులు, అంటే 23వ రోజు ఇంటికి వచ్చా. 19 రోజులు ఏం తెలియదు, అందరూ చనిపోయినని చెప్పేసి ఎవరు చెప్పాలి చెప్పేసి చూసుకోమని చెప్పేసినారు ఆ డాక్టర్లు కూడా. ఇమీడియట్గా మళ్ళీ మేడం వండుకొని అమెరికా నుంచి డాక్టర్ను సలహా తీసుకొని ఒక ఇంజక్షన్ ఒకటి వేసిన, 1 లాగ్ ఉంటుంది. దాన్ని వేసిన తర్వాత 24 అవర్స్ టైం పెట్టి ఆ టైం ప్రకారం ఈయన బతికితే మనోడు, లేదంటే పైకి వదిలేయాల్సిందని ఆశ వదిలేసిందని చెప్పడం. ఆ చెప్పడంలో 24 గంటల టైం అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అయింది, 7 అట్లా ఆడిచ్చాను. ఇమీడియట్గా స్పందించి స్టడీ చేసి మధ్యాహ్నం కింద రేపు కుతనబెట్టేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అంటే ఏమి లేవు, కిడ్నీలు లివర్ ఏం లేదు, జాండీస్ మొత్తం వచ్చేసింది అనమాట.
ఈ బతికే పరిస్థితి లేదని చెప్పి చెప్పేసినారు డాక్టర్లు కూడా. కానీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ మీకు పునర్జన్మ ఇచ్చారు. అది మటుకు వాస్తవం. 100% దేవుడు ఉన్నాడు కాబట్టి నన్ను బతికించుకున్నాడు ఆయన సేవ కోసం. ఇంకా నేను ఇంకా ఏమో చేయాలనుకున్నాను కాబట్టి ఆ పెద్ద నన్నే లాక్కొని ఆయన సేవకు వచ్చే భక్తుల్ని మీరు రక్షిస్తూ ఉంటారు కదా, అందువల్ల మిమ్మల్ని అందరి సేవ చేస్తున్నాను కాబట్టి నా సేవ ఆయన గుర్తించి ఆయన నాకు ఇచ్చిన వరం అది. కాబట్టి ఆయన ఎల్లప్పుడూ ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కడ పాములు కనిపించినా కూడా అంటే జనసంచారంలోకి వచ్చినప్పటికి మీరే వెళ్తుంటారు. సో ఎటువంటి సర్పాలు ఉన్నాయంటారు తిరుమల? అన్ని రకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఈ బయట లేని సర్పాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అన్ని వెరైటీలు ఉన్నాయి. పెంజిరే, నాగభావం, జరిపోతు, కొండ చిలువ, మళ్ళీ వచ్చి బిల్లుడి అంటారు, సార్లు ఉంటాయి సన్నగా అది ఉంటుంది. మళ్ళీ వచ్చి బ్లాక్ నేను ఇప్పుడు చూపించాను ఏంటంటే అట్లాంటివి దగ్గర ఒక 30-40 రకాలు ఉంటాయి. విషయం 4 ఉంటాయి. అందుకు మిగిలిన నాన్ పాయిజన్ కానీ వాటి చూసి భయపడతారు. దాని గురించి ఏం భయపడాల్సి పడిన పర్యావరణానికి ఇవి చాలా దోహదం పలుస్తాయి కాబట్టి దాని గురించి బాధపడాల్సి పడలేదు. అవి మనలాంటి జీవులే, వాటిని ఏమి వాటి చంపే ప్రయత్నం చేయొద్దండి. వీళ్ళని వరకు పక్కదోలే చూడండి. దాంట్లో విషాలు ఉండేటి వచ్చి నాగబాము, గుడ్డి పెంజిరి, వచ్చే సారపాము ఉంటారు అది ఒకటి. తర్వాత వచ్చి ఈ బిల్లురిక్పాము అంటే ఈ సారపాము, వాటిలో ఎక్కువ హై విషం ఉండేది. అవి విషాలు. మిగిలినటువంటి అంతా జరిపోతులు అంటే అన్ని నెల పాములు అవి అటువంటి ఏం లేదు. కానీ వాటి ఆకారాలు భయపడతారు, భయపడాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే పక్క తోలేస్తే వెళ్ళిపోతాయి. అవి మనల్ని చూస్తే వాటికి భయం, వాటి చూస్తే మనకు భయం. కాబట్టి ఇందుకు నేను నా సజెషన్ ఏమంటే దేనికే హాని చేయకూడదు. నా వంతు కార్యక్రమం చేస్తాను. అంటే ఎవరైనా భక్తుల్ని అటాక్ చేసాయా పాములు అంటే మీ సర్వీస్లో? ఇద్దరు ముగ్గురు చేసినాయండి. నారాయణగిరి పార్క్లో ఒక నీలపాము కరిచింది అతను. అతను బాగా ఇబ్బంది పడిపోయాడు. కానీ నేను ధైర్యం చెప్పి హాస్పిటల్లో చేర్చి, అవసరం లేదు హాస్పిటల్ కూడా, కానీ ఆయన భయం పోగొట్టాలి కాబట్టి హాస్పిటల్ సిమ్స్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంజక్షన్లు వేసి మరుసలో పంపించేస్తామండి. అది మళ్ళీ ఒకటి బాలాజీనగర్లో ఒక అతనికి కలిసింది. అదే పరిస్థితి. అది జరిపోతే నాగబాం మాత్రం కాదు, ఇంకొక అతనికి జరిపోతే కలిసింది గుడిపెంజిరి. నాకు నాగబాం కలిసింది చూడండి. ఈ నాగబాం కలిసిన ఇది ఫస్ట్ దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది. నాగబాం నేను కోసేసిన, కోసి ట్రీట్మెంట్ తీసుకున్నా నేను. మీరే కరిచిన వెంటనే కోసేసినారు? నాగబాం బట్టి వదిలేటప్పుడు గబక్క నీళ్ళు పట్టేసింది, విషం వదిలింది. అప్పటికి ఇమ్మీడియట్గా నాకు కొంచెం డౌట్ వచ్చి ఆడికి బ్లడ్తో కోసి దాన్ని బ్లడ్ అంతా తీసేసి మళ్ళీ రోజు హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేసాను. పాములు కరిచిన వెంటనే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? పాములు కరిచిన మెయిన్ భయపడకూడదు, పరిగెత్తకూడదు. అది మెయిన్ చేయాల్సిన పని. ఈ పరిగెత్తిన వల్ల హై బీపీ, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి అది మనకు భయపడినాం అనుకోండి ఇమీడియట్గా హార్ట్ అటాక్ అవ్వచ్చు. వస్తుంది హార్ట్ కొట్టేసిందంటే ఇమీడియట్గా చనిపోతాం అనమాట. కాబట్టి మెయిన్ నా సజెషన్ అంటే ఎటువంటి పాము కరిచినా కరకపోయినా దాన్ని చూసి భయపడాల్సి పని లేదు, పరిగెత్తాల్సి పని లేదు, భయపడాల్సి పని లేదు. మెయిన్ కావాల్సింది అది. ఇటీవల చిరుత సంచారం, ఎలుకబండి సంచారం కూడా ఎక్కువైంది. సో దాని ఆపరేషన్లో కూడా మీ భాగస్వామ్యం ఉందని తెలుస్తుంది. వెళ్ళారా మీరు? నేను కూడా వెళ్ళానండి. ఎలుగుబంట్ల వరకు చేసిన చిరుతపుల కోసం పోయినాం, అన్నీ తిరుగుతుంది. కోతులు కూడా ఆడాడ పడి అటువి ఎత్తేది మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అడవిలో వదిలేయడం లేకపోతే జూపు తిరగడము అన్నీ కూడా చేసినాం. ఆ వంతు కార్యక్రమం నేను దిగ్విజయంగా చేస్తున్నాను ఇప్పుడు కూడా. ఇప్పటికి రిటైర్డ్ అయ్యి కూడా 7వ సంవత్సరం 2016లో రిటైర్డ్ అయినాను. అప్పటి నుంచి కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మీ సర్వీస్ కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూగా ఆమార ఆర్డర్ ఇచ్చారు మా యువ గారు, ఆయనకు కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయనే నాకు బాగా దగ్గరుండే అన్నీ చూసుకోండి. మొన్న దీంట్లో కూడా అమరా హాస్పిటల్ కూడా వచ్చి ఆయనే అన్నీ చూసుకొని నాకు అన్నీ చేసినాడు. కానీ మళ్ళీ రిటర్న్ నేను బాగా అయిపోయినా కూడా నువ్వు ఎలకాలం ఇక్కడ పనిచేయాలి, నువ్వు బయట చేసేదానికి లేదని చెప్పేశారు. కాబట్టి నేను దాన్ని బట్టి నేను చేస్తున్నాను. టీటీడీలో కావచ్చు లేదంటే తిరుమల కొండల్లో పాములు దొరికితే మీకే ఫోన్ వస్తుంది, ఇంకెవరు లేరు పట్టేవాళ్ళు? నాకే ఫస్ట్ ఎక్కడికి తిరుమలలో కానీ మా సంస్థలు ఎక్కడైనా సరే పాము కనపడితే ఫస్ట్ నాకు ఫోన్ వచ్చి తర్వాత బయట పోతుంది. లోకల్లో కూడా తిరుపతి లోకల్ కదా, అక్కడ కూడా నాకు ఫోన్ చేస్తుంటాను. నేను మాక్సిమం నాకు టైం ఉంటే తప్పనిసరి బయట కూడా వెళ్తాను, లేదంటే పోవాలన్న పరిస్థితి. అది చూస్తున్నాం కదా భాస్కర్ నాయుడు అని పేరు. ఏదైతే ఈయన సర్వీస్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఆయన తిరుమలలో పాములు పట్టడానికి ఆయన ప్రత్యేకించి దాన్ని ఆయన సర్వీస్ని ఆయన జీవితాన్ని అర్పించినటువంటి పరిస్థితి. అంటే ఒక్కసారి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నా కూడా తిరుమలలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు లేంటే శ్రీవారి భక్తులని కాపాడడానికి ఆయన ఎల్లవేళలా అందుబాటులోనే ఉంటారు. తిరుమలలో ఎక్కడ పాము కనిపించినా ఫస్ట్ కాల్ వచ్చేది భాస్కర్ నాయుడికి. వెంటనే వెళ్ళి ఆ పాముని చాకచక్యంగా పట్టుకొని ఆ పాముకి ఎటువంటి హానికరంగా చేయకుండా దాన్ని తీసుకువెళ్ళి అటవీ ప్రాంతంలో వదిలే ప్రయత్నం అయితే భాస్కర్ నాయుడు చేస్తుంటాడు.